హాయ్ అండి, వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి. అయితే మా పాప వచ్చి నాకు నార్మల్ దోశ వద్దమ్మా, ఏదన్నా వెరైటీగా ప్రిపేర్ చేసి అని అడిగింది. ఐ థింక్ సండే కదా, పిల్లలకి ఏమన్నా చేసి పెట్టాలంటే మనకి ఈరోజే కుదురుతుంది. అలానే నేనైతే దోశ స్టవ్ ఆన్ చేసుకొని తవ్వ పెట్టుకొని దోశ అయితే వేసానండి. దోశ కొంచెం కాలాక నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి వేశాక పుట్నాల పప్పులో కొంచెం ఎల్లిపాయలు, కారం, ఉప్పు వేసి అయితే పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా పౌడర్ అయితే దోశ మీద వేసుకుంటున్నాను. మొత్తం దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి పౌడర్తోన. కొంచెం అది కాలాక కొంచెం మనకు బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి, అప్పుడే దోశ. అది కాలినట్టు మనకు తెలవంగానే దాన్ని అయితే ఇంకో సైడ్ తిప్పి కాల్చుకోవాలి. పౌడర్ వేసాం కదా అని తిప్పకుండా ఉంటే అది దోశ టేస్ట్ అనేది మనకు అర్థం కాదండి. రెండు వైపులా కాల్చుకుంటేనే మనకు దోశ టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇలా రెండో సైడ్ కూడా మంచిగా కాల్చుకోవాలి. ఇంకా మా పాప క్రిస్పీ దోశ అంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను కొంచెం క్రిస్పీగానే కాలుస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ రెండు మూడు సార్లు తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా అవుతుంది దోశ. రెండు వైపులా అయితే క్రిస్పీగా అవ్వడానికి అయితే అటు ఇటు తిప్పుతూ దోశనైతే కాల్చుకున్నానండి. మనకు ఇంట్లో పిల్లలు తినను అది దాన్ని మారం చేయకుండా బాగా ఎంతో ఇష్టంగా తింటారండి దోశ, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి దోశలు వేసిస్తుంటేనే పిల్లలకు కొంచెం తిండి మీద ఇంట్రెస్ట్ వస్తుంది, తినాలని అనిపిస్తుంది. మనం వేరే వేరేగా ఇలా రుచి చూపిస్తుంటేనే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇంకా దోశ అయితే క్రిస్పీగా అయితే అయ్యిందండి. ఇంకా మా పాపకైతే ఇచ్చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి, ఇలాగే సపోర్ట్ చేయండి నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.